యుక్రెయిన్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యన్లు మళ్లీ దాడులు చేశారు. పవర్ ప్లాంట్లపై ఎడతెగకుండా క్షిపణి దాడులు కొనసాగించారు. దీంతో కియెవ్ సహా చాలా నగరాల్లో ప్రతి ఐదుగురిలో నలుగురికి నీరందడం లేదని కియెవ్ మేయర్ చెప్పారు. బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెర్మీ బోవన్ గత వారం యుక్రెయిన్ యుద్ధక్షేత్రాల్లో పర్యటించారు. తూర్పు యుక్రెయిన్లోని డోన్బాస్ నుంచి ఖెర్సాన్ సమీపంలోని మైరల్యూబివ్కా గ్రామం వరకు ఆయన ప్రయాణించారు. ఖెర్సాన్లో యుక్రెయిన్ సేనల ప్రతిఘటనను ఎదుర్కొనేందుకు రష్యా మెరికల్లాంటి సైనికుల్ని మోహరించింది. ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలవరపరచొచ్చు. యుక్రెయినియన్లకు ఇది దేశ రక్షణ పోరాటం. ఇలాంటి పరీక్షను ఎదుర్కోవడం ఏ దేశానికైనా కష్టమే. ఈ క్రూరమైన యుద్ధం ఇప్పటికే వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. బఖ్మూడ్లో భారీగా బాంబు దాడులు జరుగుతున్నాయి. డోన్బాస్పై ఫిరంగి గుళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నగరంలో 70,000 మందికి పైగా నివసించేవారు. ఇప్పుడు దాదాపు అందరూ ఈ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. గత వేసవిలో నేను బక్మూడ్కు వచ్చినప్పుడు కూడా బాంబు దాడులు జరుగుతూ ఉండేవి. అయినా అప్పుడు జనజీవనం పూర్తిగా స్తంభించిపోలేదు. కొన్ని బస్సులు కూడా నడుస్తుండేవి, కొన్ని దుకాణాలు నడిచేవి. కానీ ఇప్పుడు చూడండి, అంతా విధ్వంసం. నెలల తరబడి జరిగిన యుద్ధంతో ఈ పట్టణం ఇలా మిగిలింది. బక్మూడ్ వార్ హాస్పిటల్ యుద్ధరంగానికి కొద్ది దూరంలోనే ఉంది. ఈ దాడులు, ఈ క్షతగాత్రులు, మీరు కూడా రష్యన్ల లాంటి వారే అని చెప్పిన పుతిన్ ప్రజలను అణిచివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కూడా యుక్రెయినియన్లలో జాతీయ భావాన్ని పెంచాయి. ఈ సైనికుడు శత్రుదేశ స్నైపర్ దాడి నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఈయన చేతికి బుల్లెట్ తగిలింది. ఈ కఠిన సమయాల్లో వైద్యులు కనీస విశ్రాంతి కూడా లేకుండా వరుసగా 2 రోజుల పాటు పనిచేస్తున్నారు. మా సైనికుల బాధను చూడటం చాలా భయంకరం. ఈ యుద్ధంలో వారు అనేక రకాల భయానక పరిస్థితులను చూశారు. మా దేశం ఎదుర్కొంటున్న కష్టాలను చూడడం అత్యంత భయానకం. ఇది భయంకరమైంది. మేము మా పని చేస్తున్నాం. ఖెర్సాన్ జిల్లాలోని డోన్బాస్ నుంచి నైరుతి దిశగా పొద్దంతా ప్రయాణించి యుద్ధరంగానికి మరోవైపు చేరుకున్నాం. ఇక్కడున్న మైరోల్ యుబీవ్కా గ్రామాన్ని సెప్టెంబర్లో తీవ్ర ప్రతిఘటన తర్వాత రష్యా పట్టు నుంచి విడిపించింది యుక్రెయిన్ సైన్యం. ఇక్కడికి బీబీసీ చేరుకుంది. 6 నెలల పాటు ఈ ప్రాంతాన్ని ఆక్రమణలో ఉంచుకున్న రష్యన్లు తమను భయోత్పాతానికి గురి చేశారని గ్రామస్తులంటున్నారు. జూలై 13 రాత్రి 11:30 సమయంలో ఓ రష్యన్ సైనికుడు ఈ ఇంట్లోకి చొరబడ్డాడు. అక్కడే 6 గంటలు ఉన్న ఆ సైనికుడు ఈ బుల్లెట్ను వదిలిపెట్టాడని 75 ఏళ్ల లూడ్మిలా మెంబ్రికోవా చెప్పారు. ఆ రోజు రాత్రి ఒంటరిగా ఉన్న తనను ఆ సైనికుడు రేప్ చేశాడని ఆమె అన్నారు. నేను తలుపు తెరవగానే అతడు నా మొహం పైన గుద్దాడు. దాంతో నా 2 పళ్ళు విరిగిపోయాయి. ముక్కు పగిలిపోయింది. మొహం అంతా రక్తంతో తడిచిపోయింది. తుపాకీ మడమతో నా ఛాతిపైన బాదడం మొదలుపెట్టాడు. శరీరంపైన, తలపైన కొట్టాడు. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. నా జుట్టు పట్టుకుని లాగాడు. సోఫా మీద పడేసి గొంతు పిసికాడు. ఎంత ఘోరంగా నులిమాడంటే, కొన్ని వారాల పాటు నేను నీళ్లు కూడా తాగలేకపోయాను. ఆ తరువాత నా ఒంటి మీదున్న బట్టలు లాగేసి రేప్ చేశాడు. నా పొట్టపైన కత్తితో కాట్లు పెట్టాడు. నా పొట్ట మీద ఆ మచ్చలు ఇంకా పోలేదు. లోతుగా తెగిన ఒక గాయం ఇంకా మానలేదు. యుక్రెయినియన్ల మీద చేసిన దారుణాలకు పుతిన్ను, రష్యన్లను ఎప్పటికీ క్షమించకూడదు. అసలు వారు క్షమాపణకు అర్హులే కాదు. ఋతువులు మారుతున్న కొద్దీ యుద్ధం మరింత కీలక దశకు చేరుకుంటోంది. ఈ శీతాకాలంలో ఖెర్సాన్లో గెలుపు సాధించడం యుక్రెయినియన్లకు చాలా అవసరం. ఇక రష్యా మరో ఓటమిని భరించే స్థితిలో ఏమాత్రం లేదు. బలాబలాల్లో నెలకొన్న ఈ సమతూకమే భవిష్యత్ యుద్ధ గమనాన్ని నిర్దేశించనుంది. మరిన్ని అప్డేట్స్ చూస్తే, సోన్ నగరంలో హాలోవీన్ సందర్భంగా 156 మంది మరణానికి దారితీసిన తొక్కిసలాటను అదుపు చేయడంలో తమ సత్వర స్పందన తగిన స్థాయిలో లేదని దక్షిణ కొరియా పోలీస్ శాఖ ఒప్పుకుంది. గత శనివారం జరిగిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. హాలోవీన్ వేడుకలకు పోలీసులు చేసిన ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోల్లో బాగా రద్దీగా ఉండే ఇటివోన్ జిల్లాలో ఈ సందర్భంగా 100,000 మందికి పైగా ఒకచోట చేరారు.
ఈ ప్రమాదం జరగడానికి ముందే పోలీసులకు అనేక ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ప్రజల భద్రత విషయంలో తమ పైన అపారమైన బాధ్యత ఉంటుందని పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అన్నారు. ఓ కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది గుజరాత్లోని మోర్బీలో ఆదివారం వంతెన కూలిన ఘటనలో కడుపులో బిడ్డతో సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించడం తీరని విషాదాన్ని నింపింది. వారి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు అక్కడి గ్రామస్తులు. బీబీసీ ప్రతినిధులు దర్శన్ ఠక్కర్, సుమిత్ వైద్య అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. మీరు చూస్తున్న దృశ్యాలు గుజరాత్ జామ్నగర్ జిల్లాలోని జాలియా గ్రామానివి. మోర్బీలో ఆదివారం వంతెన కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. వారిలో 5 చిన్నారులే. ఈ గ్రామానికి చెందిన వారు మొత్తం 10 ప్రాణాలు కోల్పోగా ఈ ఒక్క కుటుంబానికి చెందిన వారే 9 ఉన్నారు. చనిపోయిన వారికి గ్రామంలో అంతిమ సంస్కారాలు జరుపుతున్నారు. మోర్బీలో వంతెన కూలిన దుర్ఘటనలో కృష్ణాబెన్ కడుపులో ఉన్న బిడ్డ సహా మా కుటుంబంలో మొత్తం 9 చనిపోయారు. రాజస్థాన్ ఝాలావర్లోని కోండు గ్రామంలో ఉండే కృష్ణాబెన్ సోదరి కొద్ది రోజులుగా జాలియా గ్రామంలో ఉంటున్నారు. ఈ ప్రమాదంలో ఆమె కూడా మరణించారు. అంతిమ సంస్కారాల కోసం ఆమె శవాన్ని కోండు గ్రామానికి తీసుకెళ్లారు. దీంతో కుటుంబం మొత్తం 9 కోల్పోయింది. మచ్చూ నదిపై ఉన్న వేలాడే వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్యను 134 నిర్ధారించారు. మరెంతో మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. జాలియా కుటుంబంలానే మోర్బీ ఘటనలో తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలు ఇంకా చాలానే ఉన్నాయి. పురాతన ప్రమాదకర కట్టడాలన్నింటిపై సర్వే చేపట్టాలంటూ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు 14 నవంబర్ విచారణకు చేపట్టనుంది. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్లో జరిగిన నరమేధాన్ని ఎవరూ మర్చిపోలేరు. రౌలెట్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా జరుగుతున్న సమావేశంపై బ్రిటిష్ సైనికులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అయితే ఆ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్యపైన నాటి ప్రభుత్వ లెక్కలు, స్థానిక సంస్థల లెక్కల్లో చాలా తేడాలున్నాయి. ఈ నరమేధానికి గాను బ్రిటిష్ ప్రభుత్వం తమకు క్షమాపణ చెప్పాలంటూ ఆ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రిషి సునక్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ డిమాండ్ మరోసారి ఊపందుకుంది. బీబీసీ ప్రతినిధి రవీందర్ సింగ్ రాబిన్ అందిస్తున్న కథనం. ਮੈਂ ਸੁਨੀਲ ਕਪੂਰ ਲਾਲਾ ਵਾਸੂਮਲ ਕਪੂਰ ਜੀ ਦਾ ਪੋਤਾ ਜਿਨ੍ਹਾਂ ਨੇ 2 ਲੱਗੀਆਂ ਇੱਥੇ ਅਤੇ ਸ਼ਹਾਦਤ ਦਾ ਜਾਨ ਦਿੱਤਾ. హజారా గింతి దేవి. నా పేరు సునీల్ కపూర్. మా తాతగారి పేరు వసులాల్ కపూర్. నాటి కాల్పుల్లో ఆయనకు 2 తగలడంతో ఆయన చనిపోయారు. జనరల్ డయ్యర్ ఇచ్చిన ఆదేశాలతో బ్రిటిష్ సైనికులు సామాన్య పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అది బ్రిటిష్ ఇండియా వలసవాద చరిత్రలో ఓ చీకటి రోజు. అయితే ఆ ఘటనతో స్వతంత్ర పోరాటం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ భారత్ను సందర్శించారు. ఆ సందర్భంగా కూడా ఈ ఘటనను ప్రస్తావిస్తూ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని కోరాం. బ్రిటిష్ ప్రభుత్వం దీనిపై ఒక తీర్మానం చేసి అధికారికంగా హౌస్ ఆఫ్ లార్డ్స్లో క్షమాపణ చెప్పాలని వారిని కోరుతున్నాం. బాధిత కుటుంబాలను అక్కడికి పిలిచి ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పాలి. అలా చేయలేకపోతే కనీసం ఒక ప్రకటన అయినా విడుదల చేయాలి. రిషి సునక్ భారతీయ మూలాలున్న వ్యక్తి. ఆయన భారత్ వస్తే ఈ ప్రాంతాన్ని సందర్శించి నాటి నరమేధంలో బలైన వారి కుటుంబాలను కలవాలని కోరుతున్నాం. ఆ నరమేధం జరిగి 103 తర్వాత ఇప్పుడు బ్రిటన్లో భారతీయ మూలాలున్న రిషి సునక్ ప్రధానిగా, సుయెల్ల బ్రేవర్మెన్ హోంమంత్రిగా ఉన్నారు. ఆ ఉదంతం చరిత్రలో ఓ ముఖ్యమైన ఘటన. డేవిడ్ కామెరూన్ గతంలో భారత్ ను సందర్శించారు.
ਕੀ ਇਹ ਸਫੀਸ਼ੀਐਂਟ ਨਹੀਂ ਲੱਗਦਾ ਤੁਹਾਨੂੰ ਜਾਂ ਡੇਵਿਡ ਕੈਮਰੂਨ ਦੀ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਦੀ ਉਸ ਵੇਲੇ ਬਾਡੀ ਲੈਂਗੁਏਜ ਸੀ? ਦੇਖੋ ਉਹਨਾਂ ਦੀ ਪਰਸਨਲ ਪਰਸੈਪਸ਼ਨ ਹੈ. అవి వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలని భావిస్తున్నాను. ఒక ప్రధాని ముందుకొచ్చి అధికారికంగా క్షమాపణ చెబితే అది చాలా పెద్ద విషయం అవుతుంది. టెరీజా మే దీనిని అవమానకరమైన విషాదం అని కూడా అభివర్ణించారు. డేవిడ్ కామరూన్ బాడీ లాంగ్వేజ్ ముఖ్యమైంది. ఆయన ఇక్కడ మోకరిల్లారు. అవన్నీ అలా ఉన్న పదవిలో ఉన్న ప్రధాని నుంచి అధికారిక క్షమాపణ అన్నిటికంటే ముఖ్యం. జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని తర్వాతి తరాలు ఎలా చూస్తాయి? 103 ఏళ్లు గడిచినా మన సొంత ప్రభుత్వమే కొన్ని డిమాండ్లు ఇంకా తీర్చలేదు. 2020 ఆగస్టు 28న ప్రభుత్వం దీన్ని పునరుద్ధరణ పనులు పూర్తి చేసింది. బాధిత కుటుంబాలను గుర్తించాలని మేము ప్రధాని మోదీకి సైతం విజ్ఞప్తి చేశాం. మీ డిమాండ్లు ఏంటి? ఇక్కడ ఒక ఐక్యత ఆలయాన్ని కట్టాలని ప్రతిపాదించాం. ఆ ఆలయంలో గుర్బానీ, గీతా, ఖురాన్ పఠనాలు చేయొచ్చు. పునరుద్ధరణ సమయంలో గోడల్లో మార్పులు చేశారు. గతంలో గోడలను చూస్తే నాటి ఉదంతాన్ని గుర్తు తెచ్చేలా గోడలకు బుల్లెట్లు తగిలిన గుర్తులు కనిపించేవి. కానీ ఆ గోడను కూడా ఇప్పుడు తొలగించారు. ఆ ఘటనలో ప్రాణాలు కాపాడుకోవాలని దాదాపు 120 మంది బావిలోకి దూకారని చెప్తారు. దాతలిచ్చిన విరాళాలతో ఆ బావి చుట్టూ ఒక నిర్మాణం చేశారు. ఇప్పుడు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. ఇజ్రాయెల్లో 4 ఏళ్లలో 5వసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఆ దేశ ప్రజలు. సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా పనిచేసిన బెంజామిన్ నెతన్యాహు అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన తరువాత గత 7 ఏళ్ల కాలంగా ఇజ్రాయెల్లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు నెతన్యాహు. అయితే ఈసారి కూడా పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. బ్రెజిల్ ఎన్నికలలో ఓటమి పాలైన జైర్ బోల్సనారో ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ఆ దేశ మంత్రి ఒకరు తెలిపారు. అయితే ఎన్నికల ఫలితాలను బోల్సనారో అంగీకరించనున్నారా లేదా అనేది స్పష్టత లేదు. ఈ ఎన్నికల్లో వామపక్ష నేత లూలా ద సిల్వా దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది తెలిసిందే. మరోవైపు ఎన్నికల ఫలితాలపై నిరసన తెలుపుతున్న లారీ డ్రైవర్లు రోడ్లను దిగ్బంధించడంతో దేశంలో ఆహార సరఫరాకు ఆటంకం ఏర్పడొచ్చన్న భయాలు నెలకొన్నాయి. సౌదీ చమురు దిగ్గజం అరామ్కో 3వ త్రైమాసికంలో భారీగా $42 బిలియన్లకు పైగా లాభాలను ఆర్జించినట్లు తెలిపింది. 3వ త్రైమాసికం లాభాల్లో ఇది 2వ అత్యధిక రికార్డు. ఈ దశాబ్దమంతా ముడి చమురు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని అరామ్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నారు. బీపీ కంపెనీ కూడా 3వ త్రైమాసికంలో $8.2 బిలియన్ భారీ లాభాలు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సాధించిన లాభాలతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. రైనోల సంఖ్య తగ్గిపోవడానికి వేటే కారణమని ఓ అధ్యయనం తేల్చింది. పొడవాటి కొమ్ములున్న రైనోలను అక్రమ వేటగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైనోలను అంతరించిపోతున్న వన్యప్రాణిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో 30,000 కన్నా తక్కువ రైనోలే బతుకున్నాయని అంచనా వేస్తున్నారు. వలసకాలం నాటి విధానాలను వదిలించుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రకటించారు. అందులో భాగంగా ఢిల్లీలోని రాజ్పథ్ పేరును కర్తవ్య పథ్గా మార్చారు. ఇండియన్ నేవీ లోగోను కూడా మార్చారు. ఈ పరంపరలో ఇప్పుడు వన్ నేషన్ వన్ పోలీస్ యూనిఫామ్ అనే ప్రతిపాదన చేశారు. అయితే ఇది అమలులో సాధ్యమేనా? రాజ్యాంగం ఏం చెప్తోంది? ఈనాటి బీబీసీ ఎక్స్ప్లెయినర్ వీడియోలో చూద్దాం. यूनिफॉर्म हाँ, उस राज्य का एक टैग हो सकता है, उस राज्य का एक नंबर हो सकता है, लेकिन पहचान कॉमन बने. అక్టోబర్ 28న హర్యానాలోని సూరజ్ కుండ్లో జరిగిన రాష్ట్రాల హోంమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ ప్రతిపాదన చేశారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తరువాత వివిధ విభాగాల్లో వన్ నేషన్ పాలసీని అమలు చేస్తోంది. వన్ నేషన్ వన్ పెన్షన్తో మొదలైన ఈ పరంపర తాజాగా పోలీసు యూనిఫామ్ విషయంలోనూ తెరపైకి వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. పోలీసు యూనిఫామ్ విషయంలో రాష్ట్రాల మధ్య తేడాలున్నాయనేది స్పష్టం.
అందరూ ఖాకీ దుస్తులే ధరిస్తున్నా అందులోనూ ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య వ్యత్యాసాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోలీస్ పీక్ క్యాప్ పెట్టుకుంటే పక్కనే ఉన్న కర్ణాటకలో పోలీసులు బ్రిటిషర్ల కాలంలో మొదలైన స్లౌచ్ అని పిలిచే టోపీ పెట్టుకుంటున్నారు. పుదుచ్చేరిలో పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్లో ముదురు ఎరుపు రంగులో ఉన్న టోపీ భాగంగా ఉంది. పోలీస్ యూనిఫామ్ అంటే షర్ట్ ప్యాంట్ టోపీ బెల్ట్ బూట్లు మాత్రమే కాదు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక చిహ్నం విజిల్ గార్డ్ కూడా అందులో భాగం. దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో పోలీసులు ఖాకీ డ్రెస్నే యూనిఫామ్గా వేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో పోలీసులు మాత్రం తెలుపు రంగు డ్రెస్ వేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు వైట్ షర్ట్ బ్లూ ప్యాంట్ ధరిస్తున్నారు. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య తేడాలు ఉండడంతో మోదీ వన్ యూనిఫామ్ అనే ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనికి రాష్ట్రాలు అంగీకరిస్తాయా అనేది కీలక ప్రశ్న. పోలీసులు శాంతిభద్రతల వ్యవస్థ రాష్ట్రాల పరిధిలోని అంశం. పోలీసుల ఎంపిక శిక్షణ పోస్టింగ్ల విషయంలో రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయి. రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లోని 2వ లిస్టులో ప్రజాభద్రత పోలీసుల విషయంలో కేంద్రం రాష్ట్రాల అధికారాలను పొందుపరిచారు. దేశవ్యాప్తంగా పోలీసుల యూనిఫామ్ మార్చాలంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృత సంప్రదింపులు జరపాల్సింది. భారత రాజ్యాంగం దేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల సమాఖ్యగా పేర్కొంది. పరిపాలనకు సంబంధించి వివిధ అంశాలపై హక్కులు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో పొందుపరిచారు రాజ్యాంగ నిర్మాతలు. రాష్ట్రాల జాబితాలో అంశాలపై కేంద్రం చట్టాలు చేసిన సందర్భంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఏర్పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ విభాగాలకు సంబంధించి వన్ నేషన్ పాలసీని అమలు చేస్తూ వస్తున్నారు. జీఎస్టీ అమలుతో వన్ నేషన్ వన్ ట్యాక్స్తో మొదలుపెట్టి రేషన్, ఎలక్ట్రిక్ గ్రిడ్, ఎరువులు, ఎన్నికలు, ఓటర్ల జాబితా, చట్టాలు లాంటి విభాగాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే అమల్లోకి తెచ్చారు. దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి. ఇవాళ ఒక దేశం ఒకే యూనిఫామ్ అంటున్న వారు రేపు ఒక దేశం ఒకే పార్టీ ఒకే ప్రభుత్వం ఒకే భాష ఒకే మతం అంటారని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ రే విమర్శించారు. యూనిఫామిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు, అమలు చేస్తున్న విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. వన్ నేషన్ ముసుగులో ప్రధాని మోదీ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచే కుట్రను అమలు చేస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ భట్టాచార్య ఎకనామిక్ టైమ్స్తో అన్నారు. వన్ నేషన్ వన్ యూనిఫామ్ లాంటివన్నీ ఢిల్లీ పీఠం అధికారాన్ని మరింతగా కేంద్రీకృతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని, వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి చెప్పారు.